ఓకే అండి. ఇప్పుడు మనము బీరకాయ టమాటో చట్నీ ఏ విధంగా వేయాలో చూద్దాము. ముందుగా మనం కొద్దిగా ఆయిల్ అనేది పోసుకోవాలి. గురి చేరిపడగా కొద్దిగా ఆయిల్ అనేది పోసుకున్నాం కదండి. ఈ ఆయిల్ అనేది బాగా వీటెక్కాలి. ఆయిల్ అనేది వీటెక్కింది కదండి. ఇప్పుడు మనం కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. ఇది బీరకాయ టమాటో కాంబినేషన్లో చట్నీ. ఇది సూపర్ ఉంటుంది అసలు. వాటర్లో ఈ విధంగానే చేస్తారు. చూడండి ఇప్పుడు బాగా ఫ్రై అనేది అవ్వాలి. బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అవ్వాలి. శనగపప్పు పల్లీలు అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే అలాగే పచ్చిమిర్చితో పాటు ఈ శనగపప్పు పల్లీలు కూడా ఫ్రై అవుతాయి కాబట్టి మనకు సరిపోతుంది అన్నమాట. మొత్తం ఫ్రై అనేది అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కలిద్దాం. ఎందుకంటే కొద్దిగా టైం పడుతుంది ఇది. చూడండి ఇప్పుడు పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిపోయింది కదండి. పచ్చిమిర్చి అనేది ఫ్రై ఎట్లా అయిందో మనకు తెలియాలంటే గ్రీన్ కలర్ ఉండే పచ్చిమిరపకాయలు ఈ టైప్లోనండి. అంటే అక్కడక్కడ అక్కడక్కడ వైట్ షేడ్ అనేది వస్తుంది. అప్పుడు మనకి పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయినట్లక. ఇప్పుడు మనం బీరకాయ అనేది వేసుకోవాలి. బీరకాయ మంచిగా కడుక్కొని వేసుకోవాలండి. బీరకాయని ఈ టైప్లో చాలా మంచి కడుక్కోవాలండి బీరకాయలు. ఎందుకంటే బీరకాయ సైడ్ సైడ్లు మొత్తం మట్టి ఉంటుంది కాబట్టి బాగా కడగాలి. కడుక్కొని మొత్తం వేసుకోవాలి మనం. ఈ రోజు మొత్తం బీరకాయ వేసుకోవాలి. చూడండి వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం దీన్ని కొద్దిసేపు మనం ఫ్రై అనవ్వాలి. దాని తర్వాత మనం టమాటా అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే టమాటా అనేది చాలా తొందరగా అవుతుంది. ఫ్రై కానీ బాయిల్డ్ కానీ ఏదైనా సరే టమాటా అనేది చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఈ బీరకాయ అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం వేసుకోవాలి. చూడండి ఈ టైప్లో ఆల్రెడీ సగం బీరకాయ అనేది అయింది కదా. ఇప్పుడు మనం టమాటా అనేది యాడ్ చేసుకోవాలి. టమాటా అనేది యాడ్ చేసుకున్నాము చూసారు కదండి. టమాటా అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా పసుపు అనేది వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా దొడ్డుప్పు అనేది కూడా యాడ్ చేసుకున్నాము. ఒక్క నిమిషం. నా ముఖం అనేది మీకు ఎందుకు చూపించలేకపోతున్నా అంటే వీడియో తీసేది నేనే ప్లస్ ఐటమ్స్ వేసేది కూడా నేనే అండి. అందువల్ల నేను నా ముఖం అనేది చూపించలేకపోతున్నాను. ఖాళీ చేతుల వరకే చూడగలుగుతున్నారు. కానీ నేను మీకు ముందుకు వస్తా త్వరలో కంపల్సరీగా వస్తాను నేను. ఇప్పుడు మనం దొడ్డుప్పు అనేది కొద్దిగా యాడ్ చేసుకుందాం. కొద్దిగా దొడ్డుప్పు అనేది యాడ్ చేసుకున్నాం కదా చూసారు కదా. దీన్ని ఇప్పుడు కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కలుద్దాం బాగా ఫ్రై అయిన తర్వాత. ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోద్ది అందువల్ల కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత కలుద్దామండి. చూసారు కదండి ఈ టైప్లో మొత్తం బీరకాయ అనేది మొత్తం ఉడికిపోవాలి. ఈ టైప్లో మనకి ఈ టైప్లో ఆల్రెడీ ఇందులో ఎంత వాటర్ ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు. ఆ బీరకాయలో ఎప్పుడైనా సరే కొద్దిగా సాల్ట్ వేసామంటే ఆటోమేటిక్గా మనకి వాటర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇది లాస్ట్ ఫినిషింగ్ అండి. ఇది నెక్స్ట్ కొద్దిగా వెల్లుల్లిపాయలు అనేది వేసుకోవాలి. దీని తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం బౌల్లో తీసుకుందాం. బౌల్లో కానీ బేసిన్లో కానీ మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే దాంట్లో తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బేసిన్లో తీసుకుందామండి. ఈ టైప్లో మొత్తం ఒక బేసిన్లో తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ కొట్టుకున్న తర్వాత కలిద్దామండి. ఎందుకంటే మొత్తం టైం వేస్ట్. మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. దీనివల్ల వచ్చింది ఏమి ఉండదు కానీ టైం వేస్ట్. అందువల్ల మీకు మొత్తం తీసుకున్న తర్వాత మిక్సీలో కొట్టిన తర్వాత లాస్ట్లో తాలింపు వేసి మొత్తం కలిపితే ఇప్పుడు కలిద్దాం. ఇప్పుడు చూసారు కదండి ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. దీని కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం కొద్దిగా తాలింపు అనేది యాడ్ చేసుకోవాలి. మనం తాలింపు అనేది నేను ఆల్రెడీ ముందుగానే పెట్టుకున్నాను. నేను తాలింపు వేసుకుని ముందుగానే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుదాం. చూసారు కదండి బీరకాయ చట్నీ ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు గ్రీన్ కలర్లోనే మస్తుంది. ఇది వాటర్లో తయారు చేసే విధానం అండి. అసలు మీకు ఎవరు ఇంత వివరంగా కూడా చెప్పరు, నేను చెప్తున్నానండి. ఇంకా చురుగారు చూసారు కదండి ఇది బీరకాయ చట్నీ అసలు ఏ విధంగా ఉందో కూడా ఇప్పుడు మనం టేస్ట్ అనేది మామూలుగా చూద్దాము. హోటల్లో ఎవరు చెప్పరండి.
మనం ఇప్పుడు టేస్ట్ అనేది కూడా ఏ విధంగా ఉందో చూద్దాం మనం. సూపర్ అండి, అసలు అల్టిమేట్. మీరు ట్రై చేయండి ఒకసారి, అప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎట్లా ఉందనేది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.